ప్రతి వ్యక్తికి ఐదుగురు ఉంటారని చెప్తారు ఆచార్య చాణక్య ఎవరిని ఐదుగురుగా ఆచార్య చెప్పారు తల్లిని మించిన దైవం ఉండదు ప్రపంచంలో జన్మనిచ్చిన తల్లి కంటే ఎవరూ ఎక్కువ కాదు తల్లి తన పిల్లల ఆనందం కోసం ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఒక పిల్లవాడు తన బాల్యంలోనే తన తల్లితో ఎక్కువ సమయం గడుపుతాడు తల్లి ఆ సమయంలో పిల్లలకి మొదటి గురువు అవుతుంది సమాజంలో ఎలా మెలగాలో మనిషిగా మంచి వ్యక్తిగా ఎలా మనుగడ సాగించాలో తల్లి దగ్గరే మొదట నేర్చుకుంటారు పిల్లలు తమదైన సంస్కృతిని పిల్లలకు నేర్పేది తల్లి మాత్రమే రాజు నీతి శాస్త్రాన్ని ఔపాసన పట్టి తన దక్షతతో చంద్రగుప్తుడి అసమాన చక్రవర్తిగా చేసిన పండితుడు ఆచార్య చాణక్య ఆయన అప్పుడు ఇప్పుడు అని తేడా లేకుండా ఈ భూమండలం ఉన్నంత వరకు ప్రజలు పాటించాల్సిన నియమాలు నిర్వర్తించాల్సిన విధులు రాజధర్మం పౌరధర్మం అన్నిటినీ వివరంగా చెప్పారు చాణక్య నీతి మానవులకు ప్రతి విషయంలోనూ దిక్సూచి అనటంలో సందేహం లేదు ఆచార్య చాణక్య తల్లిని చాలా గౌరవప్రదంగా అభివర్ణించారు కానీ ప్రసవించిన తల్లితో పాటు ఆయన మరో నలుగురు మహిళలను కూడా ప్రస్తావించారు ప్రతి మనిషికి ఐదుగురు తల్లిలున్నారు చెప్పాడు చాణక్య వారికి తల్లికి సమానమైన గౌరవం ఇవ్వాలి అని వివరించారు ఆచార్య చాణక్య ప్రకారం ప్రపంచంలో ఐదు రకాల మహిళలు ఉన్నారు వీరిని గురించి చాణక్య విధానం ఏం చెప్తుందో చూద్దాం విషయాల్లో పాటించే బాధ్యత ఆ రాష్ట్రానికి చెందిన రాజు లేదా పాలకుడిదే అటువంటి పరిస్థితుల్లో రాజు తన ప్రజలకు తండ్రిలా ఉంటారు ఆయన భార్య తల్లిలాంటిదవుతుంది ప్రతి వ్యక్తి రాజు భార్యకు లేదా పాలకుడి తల్లికి సమానమైన గౌరవం ఇవ్వాలి గురువు ప్రతి శిష్యుడికి సరియైన మార్గాన్ని చూపిస్తాడు ఇది మంచి విలువలను ఇస్తుంది అందువల్ల ఈయన తండ్రితో పోల్చారు చాణక్యుడు ప్రతి వ్యక్తి గురువు భార్యను తన తల్లిగా గౌరవించాలని ఆయన చెప్తారు స్నేహితుడి భార్యను బావాని పిలుస్తారు అక్కకు తల్లి హోదా ఇవ్వబడింది అందువల్ల స్నేహితుడి భార్య కూడా ప్రతి వ్యక్తికి తల్లిగా పరిగణించాలి ఇది ఆ వ్యక్తి గౌరవాన్ని పెంచుతుందని ఆచార్య ఉవాచ భార్య తల్లి కూడా మన స్వంత జన్మనిచ్చిన తల్లి కంటే తక్కువ కాదు అందువల్ల వారిని ఎల్లప్పుడూ తల్లిగానే చూసుకోవాలి అలాగే పూర్తి గౌరవం ఇవ్వాలి చాణక్య చివరగా పేర్కొన్నది కన్నతల్లిని ఆమె మిమ్మల్ని మీ లక్ష్యానికి తీసుకెళ్లే మార్గాన్ని చూపించేది మీకు అన్ని రకాలుగాను ఈ భూమి మీద నివసించే అవకాశం కల్పించింది అటు